కూలింగ్ బిస్కెట్ పూర్తిగా ఒక ఎంటర్టైన్మెంట్ గానే మనం చూడాలి అంటున్నారు వ్యాపారులు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిటీలతో పాటు ఎగ్జిబిషన్లో సైతం ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం కూలింగ్ బిస్కెట్ తప్పనిసరి అనే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. అయితే ఈ కూలింగ్ బిస్కెట్ నోట్లో పెట్టుకోగానే ఎక్కువగా నోట్లోంచి అదేవిధంగా ముక్కులోంచి కూడా వస్తున్న పరిస్థితి. అసలు ఈ పొగ ఎలా వస్తుంది అంటే నైట్రోజన్ లిక్విడ్, అదేవిధంగా కూలింగ్ డ్రై వాటర్ ఎక్కువగా ఉన్న కారణంగానే ఈ పొగ వస్తుంది. కేవలం దీన్ని ఎంటర్టైన్మెంట్ మాదిరిగా ఇది తీసుకుని తినడం వల్ల కాసేపు ఉత్సాహంగా ఉంటుంది, అదేవిధంగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చిత్రీకరించుకుంటుంది. ఈ బిస్కెట్ తినే తరుణంలో వచ్చే ఎక్కువ ఫాగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుందంటున్నారు వ్యాపారులు. అయితే ఈ నైట్రోజన్ లిక్విడ్ ద్వారా ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎక్కువగా పిల్లలు తినడానికి ఇష్టపడతారు, ఆ పొగ ఊరుతూ ఉంటారు. అయితే వ్యాపారి చెబుతున్నారు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కేవలం దీన్ని ఎంటర్టైన్మెంట్ మాత్రమే సరదాగా చూసుకోవడానికి సరదాగా తినడానికి మాత్రమే తప్ప ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరైనా కూడా తినొచ్చు. మనం చూస్తున్నాం ఒక బుడతడు అక్కడ బిస్కెట్ తిని అక్కడ తన నోటిలోంచి ముక్కులోంచి పొగ తెగ ఊదేస్తున్నాడు. ఇలా ఉత్సాహంగా గడిపేందుకు సరదాగా ఉండేందుకు మాత్రమే ఈ స్మోక్ బిస్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లాలో ఈ బిస్కెట్ సంబంధించిన వ్యాపారులు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఈ సందడి ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ప్రధాన సెంటర్లో ఈ ప్రత్యేక దుకాణాలు దర్శనమిస్తున్నాయి, ఎగ్జిబిషన్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ స్మోక్ బిస్కెట్లు అనేవి దర్శనమిస్తున్నాయి. దాదాపుగా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఈ స్మోక్ బిస్కెట్ తీసుకోవడం, ఇక్కడ ఏదైతే ఆ లిక్విడ్తో వెంటనే అప్పటికప్పుడు తయారు చేసే బిస్కెట్ ఇచ్చిన తరుణంలో వెంటనే మనం దాన్ని తినగానే ఖచ్చితంగా ఒక ఫాగ్ ఏదైతే పొగ మనం చూస్తున్నాం, పెద్దవాళ్ళు కూడా అక్కడ దాన్ని తింటూ ఆ పొగను బయటికి వదులుతూ తెగ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ కూలింగ్ బిస్కెట్స్ ఒక ఎంటర్టైన్మెంట్గా అయితే చాలా బాగుంటుంది అంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు. బిస్కెట్స్ అన్నాయి, ఏంటంటే నైట్రోజన్ లిక్విడ్ తో తయారవుతుంది అనమాట. ఈ చిన్నపిల్లలు పెద్దలు అయినా ఎవరైనా తినచ్చు, ఇది హానికరం ఏమి ఉండదు. ఇది ఏంటంటే ఇది నేను ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఇది స్మోక్ బిస్కెట్ అయితే మాత్రం ఎనీ ఇటువంటి హానికరం అయితే ఏమి ఉండదు అండి. ఇది మామూలుగా అడ్వర్టైజ్ మాత్రమే. అంటే బిస్కెట్ తినగానే పొగ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఇది నైట్రోజన్ లిక్విడ్ అండి, అంటే కూలింగ్ బాగా డ్రై వాటర్ అనమాట. ఇది దానివల్ల ఏంటంటే ఇది బాగా కూలింగ్ కాబట్టి స్మోక్ వస్తూ ఉంటుంది అనమాట, అంతే ఇంకేం ఉండదు అండి. ఇది